టు సోషల్ ఫస్ట్. నేను మాధురి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, చాలా రోజులు బట్టి లాక్డౌన్తో అందరు ఇళ్లల్లో ఉన్నారు. ఇప్పుడు అన్ని లాక్డౌన్ ఒక్కొక్కటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మెల్లమెల్లగా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమా థియేటర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. అయినా ఏ సినిమాలు రావట్లేదు కొత్తవి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్, ఆర్జీవీస్ కరోనా వైరస్ ఇప్పుడు థియేటర్స్ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది అండ్ దాని రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉంది మనకి అక్కడ యుఎస్లోని కంటెంట్ బట్టి, యుఎస్లో అది వాళ్ళు ఇచ్చిన రివ్యూని బట్టి నేను మీకు ఇప్పుడు రివ్యూ చెప్పబోతున్నాను. అసలు ఫిలిం ఓవరాల్గా ఎలా ఉంది పోతుంది అని మనం కరోనా వైరస్ క్యాస్టింగ్ గురించి తీసుకున్నట్లయితే, శ్రీకాంత్ అయ్యంగర్, అలాగే వంశీ చాగంటి, సాయితేజ, దీక్ష అండ్ లాస్ట్ అమ్మాయి పేరు సోనియా, ఈ ఐదుగురికి తగ్గట్టు మనం ఇందులో తీసుకున్నట్లయితే, ఈ ఐదుగురిలో ఇద్దరిని ముగ్గురిని మ్యాక్సిమం ఆర్జీవీ రిపీట్ చేయడం జరిగింది. మనం మ్యాక్సిమం ఎప్పుడు ఆర్జీవీ యాక్టర్స్ని రిపీట్ చేయడం చూడం కానీ వీళ్ళలో యాక్షన్ పరంగా ఒక మంచి కోణం ఉంది అని చెప్పి ఆర్జీవీ వాళ్ళని రిపీట్ చేయడం జరిగింది. సో ఎవరికి వారు లేని భయాన్ని తెచ్చిపెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారనే చెప్పొచ్చు. ఈ విషయంలో తీసుకుని ఇంకా తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనం ఆర్జీవీ హర్రర్ మూవీస్ అంటే మనం మ్యాక్సిమం చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అంతలా రీచ్ అవ్వకపోయినా కూడాను ట్రైలర్లోనే మనం తీసుకున్నట్లయితే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కాకపోతే అది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం మీరు థియేటర్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అనేది మనం చూడాలి. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే, ఆర్జీవీ స్క్రీన్ ప్లే గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతి ఒక ఇది కూడాను అంటే ప్రతి అణువు కూడా మనకి కనిపించేటట్టు చాలా బాగా స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటారు. స్క్రీన్ ప్లే విషయంలో ఆర్జీవీ చాలా బాగా చేశారనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తీసుకున్నట్లయితే స్టోరీ, కరోనా వైరస్ ఎంతమందిని ఎలా భయపెట్టింది, ఎలా ఉంది, మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే కంప్లీట్గా స్టోరీ కరోనా వైరస్ మీద సాగుతుంది. ఇందులో శ్రీకాంత్ అయ్యంగారు తండ్రి పాత్ర పోషించారు. దక్ష కోడలు, అలాగే వంశీ చాగంటి అండ్ సాయితేజ ఇద్దరు కొడుకులు. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఆర్జీవీ మనం తీసుకున్నట్లయితే ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోలికి పోరు. అసలు ఫ్యామిలీని చాలా దూరంగా ఉంటారనమాట. అలాంటిది ఒక ఫ్యామిలీ తీసుకొని కరోనా వైరస్ వాళ్ళని ఎంతవరకు భయపెట్టింది, వాళ్ళలో ఎవరికైనా వస్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అనే దాని మీద కంప్లీట్గా చూపించడం జరిగిందనమాట. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో అందరూ ఇళ్లల్లోనే ఉండి అది ఎంతవరకు ప్రభావితం చేసింది అనే దానిపైన ఈ స్టోరీ అంతా నడిచిందనమాట. సో చూసుకున్నట్లయితే అది కరోనా వైరస్ మనం ఎంత భయపడ్డాము అనేది మీకు కూడా తెలుసు. ఇంట్లో ఎంతమంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించారు అనేది నేను జడ్జ్ చేయను, అది మీకు బాగా తెలుసు. సో స్టోరీ బట్టి అదనమాట. ఇంకా డైరెక్షన్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ గురించి తీసుకున్నట్లయితే మనం అసలు మాట్లాడాల్సిన పని లేదు. చాలా బాగా డైరెక్ట్ చేశారనే చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు మా వరకు వచ్చిన ట్విట్టర్ కానీ సోషల్ మీడియాస్లో కానీ అక్కడ ప్రీమియర్ షో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ని బట్టి నేను చెప్తున్నా, ఓవరాల్గా పర్వాలేదు అనిపించుకుంది మూవీ. ఇక మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి అండ్ మాకు కామెంట్ సెక్షన్లో మూవీ గురించి చెప్తారని భావిస్తున్నా. మరొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ సోషల్ పోస్్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.